గొప్పవాళ్ల జీవితాలు ఇలాగే ఉంటాయి. కార్లో షికార్లు, స్టార్ హోటల్స్, డిన్నర్స్, పొద్దుపోయాక సినిమాలు, రేపు ఎలా గడుస్తుందన్న దిగులు లేకుండా పొద్దెక్కిపోవటం, అందం, ఆనందం, శుభ్రత, ఆరోగ్యం అన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నాయి. పొద్దున తాతయ్య అమ్మిని చూస్తే డబ్బు ఉంటే వృద్ధాప్యంలో విశ్రాంతి కొనుక్కోవచ్చు అనిపించింది. ఎప్పుడూ వారిని అలా ఉంచాలంటే తనకు డబ్బు కావాలి. వారి సుఖ సంతోషాలకు తానేమైనా చేయగలదు. సిద్ధుకి 6 నెలలే కాదు, సంవత్సరమైనా భార్యగా ఉండగలదు. ఈ పని ఏమంత కష్టం కాదు. ఆడుతూ పాడుతూ తను రంగుల ప్రపంచం చూస్తుంది. సింధు టికెట్స్ తెచ్చాడు. హుషారుగా మెట్లకి వెళ్ళింది. లైట్స్ ఆరిపోయి సినిమా మొదలవుతుండగా సింధు సతి భుజం చుట్టూ చేయి వేశాడు. ముందుగా టామ్ అండ్ జెర్రీ కార్టూన్ పిక్చర్ చూస్తూ, ఎలుక పిల్లిని తంటాలు పెట్టే విధానం చూస్తూ ఆనందంగా నవ్వుతూ కార్టూన్ పిక్చర్లో లీనమైపోయిన సతి తనను చుట్టిన సింధూర్ చెయ్యి భుజం ఒత్తడం కానీ దగ్గరగా జరగడం కానీ గుర్తించలేదు. ఆ సంగతి గ్రహించిన సింధు చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. అసలు సినిమా మొదలైంది. సినిమాలో సెట్టింగ్స్, వాటికి తగిన స్టీరియో సౌండ్ సినిమాకు ఎంతో ఎఫెక్ట్స్ ఇచ్చాయి. సతి ఎంతో ఇంట్రెస్ట్గా సినిమా కథను ఫాలో అవుతోంది. మనసంతా పిక్చర్ మీదనే ఉంది. సింధూర్ మనస్సు ఆడవాళ్ళు, వారి అందం, ధనం, సుఖభోగాల మీద వారికి ఉండే ప్రీతి, ఆసక్తి, ఆశ తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అందుకు ప్రత్యక్షంగా కళ్ళ ముందు క్లియోపాట్రా కనిపిస్తుంది. తనకే కాదు, చాలామందికి క్లియోపాట్రా ఇష్టమైన పాత్ర. క్లియోపాట్రా ధైర్య సాహసాలు మగవారిని మించిపోయినవి. అంతేకాదు, ఎంతటి మగవాడినైనా మైనపు ముద్దల్ని చేసి ఆమెకు అనుగుణంగా మలుచుకున్న తీరు తననెప్పుడూ దిగ్భ్రాంతుణ్ణి చేస్తుంది. సీజర్ ది గ్రేట్ తన మాట మీద ప్రపంచాన్ని నిలబెట్టగలిగిన వీరుడు, సాహసవంతుడు. తివాచీలో నుంచి వచ్చిన క్లియోపాట్రా వడిలో పండిన పండులా పడిపోయాడు. నోబుల్ ఆంథోనీ సింహబలుడు, ఓటమిని ఎరుగని వీరుడు. క్లియోపాట్రా కంటి మెరుపులో వెన్నలా కరిగిపోయాడు. చరిత్రకందని మరెందరో తన సౌందర్యాగ్నిలో మాడిపోయారు. అలాంటి క్లియోపాట్రాకి ఆక్టోలియస్ బక్కపలచనివాడు ఒక లెక్క. శత్రువులకు లొంగిపోక మిన్నాగుచే గర్వించుకుని అతి సాహసవంతమైన చావు కోరుకుంటుంది. కానీ అందమైన శరీరాన్ని బంగారంతో అంతకంటే అందంగా అలంకరించుకుని అలా పడుకున్న క్లియోపాట్రా కథ మరొక విధంగా ముగిసి ఉండేది. కానీ అందమే ఆమెకు శత్రువయ్యింది. క్లియోపాట్రా అందానికి దాసోహమని తన కర్తవ్యం, ధర్మాన్ని మరచి భంగపడిన హెర్మస్ ఋషి వంటి వాడు. బాల్యం నుంచే దీక్షపూని అతి నిష్ఠాపరులైన గురువులతో సాంగత్యం చేసినవాడు. ఇహలోక పరలోక విషయాలు క్షుణ్ణంగా తెలిసినవాడు. జీవితంలో ఒకే ధ్యేయంతో గడిపిన హెర్మస్ ఖైరో వంశానికి వారసుడు. ఆ రాజ్యానికే రాజు కావలసినవాడు. మతాధికారులు బాల్యం నుండి రహస్యంగా పెంచి విద్యాబుద్ధులు గడిపి వీరుడిగా తీర్చి రహస్యంగానే అలెగ్జాండ్రియాకు రాజుగా అభిషేకించి క్లియోపాట్రాను హతం చేయడానికి పంపిస్తారు. దైవభక్తి ఉన్నవాడు, కఠిన ఆశ్రమ నియమాలతో పెరిగినవాడు, క్లియోపాట్రాను చంపడానికి వెళ్ళినవాడు పడుకుని ఉన్న ఆమెను చూశాడు. ఆమె రూప లావణ్య సౌందర్యానికి కరిగిపోయాడు. అంతటి అందగత్తెను అతనెన్నడూ చూడలేదు. చెదిరిన నల్లని కురులు, అంత నాజుకు సుకుమారమైన చేయి తలకింద పెట్టుకుని చిరునవ్వుతో విచ్చుకున్న పెదాలను చూసి అతని కళ్ళు చెదిరిపోయాయి. తన వస్త్రంలో దాచుకుని తెచ్చిన బాకు ఆమె గుండెల్లో గుచ్చటం మరచి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై దాసుడై కత్తి గుచ్చవలసిన చోట తన తలను ఉంచి తనను అర్పించుకున్నాడు. బాలబ్రహ్మచారి భ్రష్టుడైపోయాడు. క్లియోపాట్రా అతన్ని వాడుకుంది. తర్వాత తన భర్తను చంపినట్లుగా హెర్మస్ను చంపాలనుకున్నప్పుడు అది గ్రహించి హెర్మస్ దాసి సహాయంతో తప్పించుకుపోయాడు. తన తపస్సు ఒక స్త్రీకి ధారపోశాడు. తన మీదనే నమ్మకం ఉంచి ఆశగా దేశ భవిష్యత్తు తన మీద ఉంచిన గురువులను మోసం చేశాడు. అందాల రాణికి గుప్త ధనరాశులు చెప్పేస్తాడు. ఆ పశ్చాత్తాపం అతని దహించి వేస్తుంది. తిరిగి క్లియోపాట్రాపై పగ రగులుతుంది. పగ సాధించాలనుకున్నాడు. వేషం మార్చి జ్యోతిష్కుడుగా, మెజీషియన్గా క్లియోపాట్రా దగ్గరికి చేరి నమ్మకం సంపాదిస్తాడు. యుద్ధం నుంచి యాంటనీ తిరిగి వచ్చేలాగా చేస్తాడు. యాంటనీ చనిపోగా అతన్ని మనసారా ప్రేమించిన క్లియోపాట్రా దుఃఖిస్తుంది. దుఃఖిస్తూ తన పరిస్థితి ఏమిటి, తనిప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది. మరణం గురించి ఆమెకు ఆలోచనే లేదు. అప్పుడు ఆమె దగ్గరకు హెర్మస్ ఆమెకు మరణం తప్ప మరో గత్యంతరం లేదని చెబుతాడు. బతికి ఉంటే ఆమెకు జరగబోయే అవమానాలు ఎలా ఉంటాయో చెప్పి పిరికి మందు పోస్తాడు. ఆమె చనిపోవటానికి కాలకూట విషం స్వయంగా అతనే తయారు చేస్తాడు. ఆమె క్విక్ డెత్, వెంటనే చావు కావాలని కోరుకుంటుంది. ఆమె ఆశించినట్టు క్షణాల మీద చావు రాకుండా అతిమెల్లిగా మృత్యువు ఏమిటో తెలిసి తెలిసి బాధపడుతూ ఉండగా అప్పుడు హెర్మస్ తనెవరో ఆమెకు చెబుతాడు. అంతేకాదు, ఆమె చేసిన ఘోర కృత్యాలు ఆమెకు జ్ఞాపకం చేస్తుండగా ఆమె చంపిన వారి ఆత్మలను రప్పించి ఆమె కళ్ళ ముందు నిలుపుతాడు. చుట్టూ ముగిన ఆ ప్రేతాత్మలు ఆమె చూస్తుండగా అతి భయంకరమైన చావుకు గురవుతాయి. ఆ విధంగా పగ తీర్చుకున్న హెర్మస్ తనను పెంచి పెద్ద చేసిన మఠాధిపతుల దగ్గరకు వెళ్ళాడు. తనకు వారు వేసే శిక్షకు ఇష్టంగా స్వీకరించడానికి వెళతాడు. మఠాధిపతులు హెర్మస్ను బతికుండగానే మమ్మీగా చేస్తారు.
క్లియోపాట్రా ఎంతో ధైర్యంతో చల్లగా మెల్లగా మిన్నాగుతో కాటాయించుకుని వీరమరణం పొందినట్లు స్వర్ణాక్షరాలతో లిఖింపబడిన ఘట్టం తిలకిస్తూ సతి నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంటే నీవు చూస్తున్న అందాలరాణి మనస్సు అందమైనది కాదు. హోమస్ను ఖైదీలో ఉంచిన సమయంలో అతను స్వయంగా వ్రాసిన మనుస్క్రిప్ట్ త్వగాలో బయటపడింది అని చెప్పాలనిపించింది. కానీ ఆంటనీకి దూరమై బతకలేక చనిపోయింది అన్న భావమే బాధ కలిగిస్తోంది. కానీ ఆ తీయని బాధ ఈ నిజం చేదును కలిగిస్తుంది. అందుకే చెప్పక కర్చీఫ్ను ఇచ్చాడు. కంటినీళ్లే కాదు ముక్కు కూడా శుభ్రం చేసుకుని ఇచ్చింది. హాల్ నుంచి బయటికి వచ్చేటప్పటికీ అర్ధరాత్రి అయింది. కారులో కూర్చోగానే పిలిచినట్లు నిద్ర వచ్చి కళ్ళను మూస్తుంటే తూక్కవరదు అంటే నిద్రొస్తోంది అంటూ సింధూర్ భుజంపై తలవాలు చేసింది. ఇంటికి వచ్చారు. సతిని లేపినా లాభం లేదు. కథ చెబుతూ అన్నం తినిపించి నిద్రపుచ్చి ఎత్తుకుపోయి పడకలో పడుకోబెట్టే అనుభవం ఎవరికి వస్తుంది? పూర్వం బాల్య వివాహాలు ఇలాగే ఉండేవి కాబోలు. కర్మ అనుకుంటూ ఈరోజు కాస్త బరువు అనిపిస్తుంది అని ఎత్తుకుపోతూ అనుకున్నాడు సింధూర్. మెట్లెక్కి హాల్లోకి వచ్చాడు. హాల్లో డ్రింక్ తీసుకుంటూ అటు చూసిన శాండిల్య గబుక్కున లేచి మై గాడ్ ఏమైంది అంటూ రాబోతుంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నాడు పళ్ళు బిగువన. స్వామి గబగబా వెళ్ళి తలుపు తెరుస్తూ ఆ గదిలో అయ్యగారు దిగారు అని మెల్లిగా చెప్పాడు. శాండిల్య అలా చూసినందుకు క్రోషంగా ఉంది. వెళ్ళి పడక మీద పడేసినట్లు దించుతుంటే సతికి మెలకు వచ్చింది. థ్యాంక్ యూ బాస్ అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంది. సతి కాళ్లకున్న చెప్పులు తీసి విసిరికొట్టాడు. అంతలో శాండిల్య నవ్వు వినిపించింది. వెళ్ళి శబ్దం చేస్తూ గది తలుపులు మూశాడు. సింధూర్ బట్టలు మార్చుకుని వచ్చాడు. మంచం దగ్గరికి వచ్చాక కానీ తెలియలేదు ఆ గదిలో మరొక పడకలేదు. సతి వైపు చూశాడు. నిశ్చింతగా నిద్రలోకి జారిపోయింది. నిద్రలో కూడా చిరునవ్వు చెదిరిపోలేదు. ఏమనుకున్నాడో ఏమో. వెళ్ళి సతి పక్కన పడుకున్నాడు. ఎందుకో గాని ఆ రోజు సింధూర్కి ఎప్పటిలా అలారం కొట్టినట్లు 5 గంటలకే మెలకువ రాలేదు. రాత్రి మంచంలో సతి చోటు చేసుకుంది. మరొకరితో ఒకే మంచంలో పడుకుంటే కొత్తగా ఉంది. ఇలాంటి పరిస్థితి తెచ్చిన తాతయ్య మీద కోపం వచ్చింది. తన బతుకేదో తను బతుకుతున్నాడు. సతి తన మెడకో గుదిబండ కాదు కదా. శాండీ విధవ కొత్త దంపతులు ఎలా కాపురం చేస్తున్నారో చూడ్డానికి వచ్చాడు. మర్యాద లేని గాడిద. ఆలోచనల్లో ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. మత్తులాంటి నిద్రపట్టేసింది. నిద్రలో ఉన్నవాడు తెలియకుండానే కళ్ళు తెరిచాడు. తనెక్కడున్నాడు? తన కళ్ళను కనిపిస్తున్నది మనస్సు గ్రహించినట్లు అట్లే కళ్ళు విప్పారించి చూస్తున్నాడు. దిండుకు ఆ చివరన పడుకున్న సతి అతనిని చూసి నవ్వింది. తీయని ఆ నవ్వుకు స్పృహ కలిగినట్లు కనురెప్పలు కదిలాయి. గ్రీష్మ ఋతువులో ఏసీ ఇచ్చిన చల్లదనానికి మెళుకు వచ్చిన సతి పాపం బాస్కి కూడా చలిగా ఉంటుంది కదూ అని చేతికి అందిన పైట చెంగుని సింధూర్కి పైనుంచి కప్పి మళ్ళీ నిద్రపోయింది. 6 గంటలకి మెళుకు వరాగా తన చీర సగానికి పైగా సింధూర్కి చుట్టుకుని పోగా కదిలితే అతనికి నిద్రాభంగం అవుతుందని అలాగే పైట చెంగులో నుంచి అతని ముఖం చూస్తుండిపోయింది. ఆ చూపులకే సింధూర్కి మెళకు వచ్చింది. సతి నవ్వుతూ బాస్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో వెంటనే గుర్తు రాలేదు కదూ. ఇప్పుడు వచ్చిందా? నేను మీ కట్టిల్ అంటే మంచంలోకి ఎలా వచ్చాను? నిద్రలో నడిచి వచ్చానా? నిద్రలో తనలేదు కదూ. ఒకసారి మా పుణ్య మంచంలో నుంచి అదే కట్టిల్లో నుంచి పడిపోయాను. పక్కపక్క నవ్వుతూ కూర్చుంది. అంత హాయిగా నవ్వగలిగిన సతి నిర్మలమైన చూపు అమాయకమైన చేష్టలు చూస్తే ముచ్చటవుతుంది. కానీ లోతుగా సతి గుండెల్లో చూడగలిగితే పైకి కనిపించేవన్నీ హృదయంలో నుంచి వచ్చినవేనా? బిగుతైన జాకెట్లో నుంచి తెల్లని వక్షం ఇరుకైన సందు కిందికి పోతున్న చూపుల్ని అరికట్టుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. అతని భృగుటి ముడుచుకున్న తీరు చూసి బాస్కి ఒకప్పుడున్న మూడ్స్ మరొకసారి మారిపోతుంటాయి. అతనికి వచ్చిన కష్టమేమిటో? గొప్ప సమస్యలన్నీ గొప్పవాళ్ళకే. పడుకోండి బాస్, లేచి మీరు చేసే రాచకార్యాలు ఏమిటో నాకు చెప్పండి. టేక్ రెస్ట్ మై బాయ్ అంటూ పైకి లేచింది. మిగిలిన చీర కాస్త విప్పేసి బాత్రూంలోకి వెళ్ళింది. వెనక తోటలో నుంచి రకరకాల అరుపులు నవ్వులు గాల్లో తేలి వస్తుంటే వర్మ మాటిమాటికి కిటికీలోంచి చూస్తున్నాడు. సింధూర్ చెప్పేది రాస్తున్నాడు కానీ మనసు నిలపలేకపోతున్నాడు. సతికి అంత నవ్వు తెప్పిస్తున్న విషయమేమిటో? పైగా అన్ని రకాల అరుపులు. సతీ తుకారాం కూర్చుని నిన్న తను చూసిన విషయాలు చెబుతుంటే తుకారాం ఆసక్తిగా వింటున్నాడు. కాస్త దూరంలో మూర్ఖుడు ధూమకుడు కూర్చున్నారు. తంగం కొడుకు ముత్తు గుణగుణమని నడుచుకుంటూ వచ్చి వారెదురుగా నిల్చున్నాడు. అరే వేమన పయ్యా? పయ్యా అంటే అబ్బాయి అని. తుని కట్టుకుని రారా? తుని అంటే బట్టలు. పోరా, పోంగురా. వాడు ఇంకా నవ్వుకుంటూ దగ్గరకు వస్తుంటే డింగ్ డాంగ్ పయ్యా, వేస్ట్ కట్టుకుని వస్తేరా లేకపోతే నాయికలు కరుస్తాయి కుక్కలు కరుస్తాయి అని చెప్తోంది. వాడు హిహిహి అని ఫ్రెండ్లీగా నవ్వుతూ వారి ఆటల్లో కలవాలని చూస్తున్నాడు. భక్త గుడ్డ ముక్క తెచ్చి వాడికి పుట్టగోచి పెట్టరా తంబి అంటూ కళ్ళు మూసుకుంది. వాడు పైకి వచ్చి సతి చేతులు పట్టుకుని లాగుతుంటే సతి భయపడుతూ వెనక్కి పోతుంటే అది ఆట అయిపోయింది.
సతీ అరుస్తుంటే కుక్కలు పరిగెత్తి వచ్చినాయి. ముత్తు ఇవ్వమంటూ పరిగెత్తిపోతే అవి వాడు వెంటబడ్డాయి. వాడు భయపడి అరుస్తుంటే సతీ వాణ్ణి ఎత్తుకుని పరుగు తీస్తే వారి వెంట కుక్కలు. కుక్కల వెనక భక్తుడు, అది అలరి. సతీ వచ్చాక ఇల్లు ఇల్లులా లేదు బాస్, పని చేసుకోవడం కష్టమైపోతుంది, ఆఫీస్ మార్చుకుంటే మంచిదేమో అంటూ లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు. అతని చూపులు అంతలో ఏదో గుర్తొచ్చినట్లు పరుగున వచ్చి అల్మరాలో ఉన్న కెమెరా తీసి సరిచేస్తూ వెళ్ళాడు. తెల్లని అమ్మాయి, వెంట్రుకలు విరబోసుకుని ఉన్న స్వీట్ 16, ఆమె సంకలో నల్లని పిల్లాడు, తలపైకెత్తి వాళ్ళని చూస్తున్న కుక్కలు. ఆ ముఖాల్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కెమెరాకు అందుతుందా? కెమెరా క్లిక్ క్లిక్ మంది. అతని వెనకాల వచ్చి నిల్చున్నాడు సింధూర్. ఎప్పటి అంటే ఎలా? ఎప్పటి ఎప్పటి అప్పుడియా అప్పుడియా అలాగా అంటూ ముట్టుకునే ఆటలో ముత్తు ఏడుపు మాని కెరింతలు కొట్టసాగాడు. పరుగుతున్న సతియాగి భక్త తడితడిగా ఉంది. కొంపదీసి వీడు వాడి కిందికి తీస్తుంటే వాడు దిగనంటూ కాళ్ళు కింద పెట్టడం లేదు. భక్తుడు నవ్వు భారంతో కింద పడి దొరుకుతున్నాడు. ఒరే ముత్తుపయ్యా, దిగరా గాడిదా అని సతీ కేకలు. తంగం పరిగెత్తుకు వచ్చి వాడిని ఎత్తుకుపోయింది. నవ్వుతూ వచ్చిన శాండిల్య నడుము మీద చేతులు పెట్టుకుని, పిల్లలతో కుక్కలతో ఆడుతున్నావా? పెళ్ళి అయిన వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసా? ఇది ఓ పొడుపు కథేనా? నేనెందుకు? మా భక్తుడు చెప్తాడు అంది. అది సీక్రెట్, చెప్పకూడదు, తప్పించుకున్నాడు భక్తుడు. రెండు ముఖాలు ఉన్నది ఎవరికి? ప్రతి సవాల్ చేసింది. 3, 4, 5, 6 ముఖాలు తెలియవు, మరి 10, 100, 1000 ముఖాలు ఎవరివో ఏం చెప్పగలడు అని బుడరవేలు తిప్పుతూ వెక్కిరించింది. క్షణాల్లో శాండిల్య కన్నులు ఎర్రరైనవి. ఒక్కడుగు ముందుకేసి జబ్బ పట్టుకున్నాడు. కోపంతో ముఖం కందిపోయి చెంప మీద గాయం వికారంగా కనిపించింది. భక్తుడు భయంతో నిల్చుండిపోయాడు. సతీ తొణకలేదు బెణకలేదు, తమాషాగా పక్కకి చూస్తూ, నాయిగల్ జాగ్రత్తయి, కుక్కలున్నాయి జాగ్రత్త అంది. ఆటలో అలసిపోయిన కుక్కలు నాలుకలు బయటికి చాపి రెస్ట్ తీసుకుంటున్నాయి. వాటిని సతిని చూసి ఫక్కునమని నవ్వాడు. నవ్వుతూ బుగ్గ పట్టుకుని లాగుతూ, ఉన్నాయి కాదలి క్రేన్, అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సతి కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఎన సోల్డింగో, అంటే ఏమంటున్నారు అంది. బంగారపు మూటలు మళ్ళీ మళ్ళీ చెప్పబడవు, అయితే ఇది పట్టుకోండి అంటూ తడిగా ఉన్న చీర కుచ్చుళ్ళు అతని చేతికి పూస్తూ, ఇది నీళ్ళ పాసా అంటూ పరిగెత్తింది. స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆఫీస్ గదిలో సింధూర్ దగ్గరికి వెళ్ళి చెవిలో, బాస్ పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారు అంది. సతీ అతి రహస్యంగా చెవిలో చెప్పిన మాట వర్మకి వినిపించింది. సింధూర్ డిక్టేట్ చేస్తుంటే రాస్తున్నవాడల్లా ఏదో పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిదానంగా సతీ ముఖంలోకి చూస్తూ, నీకు తెలియదా అన్నాడు. తెలుసు, సెక్స్ ఎడ్యుకేషన్ లైసెన్స్ తీసుకున్నారు, పైగా లాంగ్ షాట్లో గడ్డివాముల చాటున. సింధూర్ ముఖంలో ముందు ఆశ్చర్యం, తర్వాత ముఖం కందిపోవడం, ఆ తర్వాత సూటిగా తన వైపు చూడలేక ఇబ్బంది పడుతూ ఉంటే సతీ పక్కపక్క నవ్వుతూ ఉంటే, తెలుసు కదా నన్నెందుకు అడగటం, కోపంగా చూశాడు. మనకు తెలిసింది పెళ్లి కాని వాళ్ళు కాదు కనుక రిడిల్ ఇంత సులభంగా ఉంటుందా? శాండీ అడిగాడు. ఎదురుగా బల్ల మీద కూర్చుంటూ, ఏమై ఉంటుంది? ప్రశ్నార్థకంగా చూసింది. సింధూర్ వాచీలో ఏ తారీఖో చూసి డైరీలో తనకున్న ఎంగేజ్మెంట్స్ చూసుకుంటూ పేజీలు తిప్పుతూ, ఊటీ కొడైకెనాల్ వెళ్దామా అన్నాడు. బాస్ తెలిసిపోయిందిలే అన్నట్లు చూసింది. స్మార్ట్ గర్ల్ అంటూ నవ్వాడు. ఊటీలో కొన్ని రోజులు చదువు వెలిగించానులే, అదంతా బోర్. ఒక సిటీ చూస్తే మరొక సిటీ చూడక్కర్లేదు, ఈస్ట్ ఇండియా టూర్కి కాదు హనీమూన్కి వెళ్దాం. ఎప్పటినుంచో బాజీరంగా గేమ్స్ శాంక్చురీ చూడాలని ఉంది, ఎప్పుడు వెళ్దాం? నువ్వెప్పుడు రెడీ అయితే అప్పుడు. ఐఎమ్ రెడీ అంటూ బల్ల దిగి ఎదురుగా నిల్చుంది. రేపు? థ్యాంక్ యూ బాస్ అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టుకుని చెంప వాసన చూస్తూ, చక్కని వాసన వేస్తున్నారు అంటుంటే శాండిల్య నవ్వు వినిపించి అటు చూసింది. అంత ఎత్తు, లావు, ఎర్రగా, బుర్రగా ఉన్నారు, మేనస్ మాత్రం శూన్యం. తలుపు కొట్టి రావద్దు, కొత్తగా పెళ్లి చేసుకున్నవాళ్ళు ఇంట్లో హనీమూన్ చేసుకుంటున్నారన్న గ్రహింపు లేకపోతే ఎలాగా? నడుము మీద చేతులు పెట్టుకుని పెద్ద అరిందాలా ప్రశ్నించింది. ఓ సారీ, పెద్దగా నవ్వుతూ వెళ్ళాడు. బాస్ హనీమూన్కి భక్తుడి కూడా తీసుకుపోదామా ప్లీజ్? మూర్ఖుడు ధూమకుడు కూడా వస్తానంటారేమో ఎగతాళిగా అడిగాడు. అవును, వాటిని ఎక్కడ ఉంచాలి? స్వామికి అలవాటు అయితే ఉండిపోతాయి, వాటి గురించి ఆలోచిస్తూ బయటికి వెళ్ళింది. ఆ రోజు నర్సింగ్ హోమ్కి వెళ్ళి తాతయ్య వాళ్ళతో గడిపి మీరు సంతోషంగా ఉండండి, మేము కొన్ని రోజులు అవుట్డోర్ షూటింగ్కి వెళతాం, మేము ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాం అంటూ ఎన్నో కబుర్లు చెప్పి, పుణ్య కళ్ళు మూసుకో అని చెప్పి కుడిచేతి వేలికి వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని పెట్టి, ఇప్పుడు తెరవండి అంది. ఆనందమో దుఃఖమో కానీ కాసేపు మాట్లాడలేకపోయాడు. థ్యాంక్ యూ నాన్నయ్య అంటూ తల మీద చేయి ఉంచాడు. వచ్చేటప్పుడు సతీ సౌభాగ్యమ్మను అక్కును చేర్చుకుని, అమ్మీ నీకేం కావాలో చెప్పు. నా బంగారు తల్లివి ఒక బంగారు తండ్రి చేతిలో అప్పచెప్పి
బంగారు తల్లికి ఒక బంగారు తండ్రి, వారికో బంగారు పాప, ఆ పాపకో బంగారు పాపయ్య. అలా ఆ బంగారు గొలుసు పెరిగిపోతూ ఉంటుంది. అమ్మకి ఆడబుద్ధి పోలేదు పుణ్య, ఇంత బంగారం కావాలని కోరుకుంటుందో చూడు. సీత బంగారు జింకనే కోరింది, అమ్మి బంగారు మనుషుల్నే కోరుతుంది అని అమ్మిని ఉడికించింది. తాతగారిని నవ్వించి చక్రాల కుర్చీలో ఆసుపత్రి కారిడార్స్ అన్నీ తిప్పి గదికి తీసుకొచ్చి, నేను వచ్చే లోపల నువ్వు నడిచి వచ్చి నాకు నల్వరం చెప్పాలి, అంటే వెల్కమ్ అని చెప్పి తాతయ్య నుదుటను ముద్దు పెట్టుకుని హుషారుగా భక్తుడి భుజం మీద చెయ్యి వేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. రెండు రోజులు కుక్కల ఆలనా పాలనా తంగంకి ఒప్పచెప్పి అలవాటు చేసుకోమంది. ఏ పని చేస్తున్నా, తింటున్నా, ఆడుతున్నా ప్రయాణం గురించే. మద్రాసు నుంచి కలకత్తా వరకు విమానంలో ప్రయాణం. కావలసిన సూట్ కేసులు, బ్యాగు సర్ది తాళాలు వేసి ఎప్పుడు సింధూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు బయలుదేరడానికి తయారుగా ఉన్నారు. సతీ సోఫాలో పడుకుని మోచేతులపై ముఖం ఆనించి కాళ్ళు ఊపుతూ నవలు చదువుతోంది. ఫ్రెంచ్ పర్ఫ్యూమ్ గుప్పమంది. తల ఎత్తకుండానే శాండీ గారు వచ్చినట్లుంది అని అనుకుంది. సతీ, నీకు బెస్ట్ విషెస్ చెప్పడానికి వచ్చాను. వింటున్నాను. ఉంగల్ కాదల్ యాత్ర సంతోషమాగ నడుక్కుం. సతీ లేచి సరిగ్గా కూర్చుని అంత పొడుగు మాటలాడి మళ్ళీ చెప్పమంటే గోల్డెన్ వర్డ్స్ కెనాట్ బి రిపీటెడ్ అంటారు. దాని అర్థం వెంటనే తెలుగులో కూడా చెప్పాలి. శాండిల్యా చెయ్యి ముందుకు చాపాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా సతీ చెయ్యి చేతిలో ఉంచి చెయ్యి పట్టుకుని పక్కన కూర్చున్నాడు. మీ ప్రేమయాత్ర సంతోషకరంగా జరగాలి. వణక్కం అంది. శాండిల్యా మెత్తగా నవ్వుతూ, ఈ సందర్భంలో నండ్రి అనాలి, అంటే థ్యాంక్స్ అన్నమాట. సతీ చెయ్యి ఇంకా పట్టుకునే ఉన్నాడు. ఆ చేతిని రెండు చేతుల్లోకి తీసుకుని, సతీ నేను ఇక్కడ ఉండటం మీ బాస్కి ఇష్టం లేకపోయినా ఎందుకు ఉంటున్నానో తెలుసా, నీతో మాట్లాడదామని. వచ్చినప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా అవకాశం రాలేదు. అవకాశం దొరికినప్పుడు ఈ పొడుపు కథలతో నీ అరవంతో హడలు కొట్టేస్తున్నావు. నీవు ప్రేమయాత్రకు వెళ్లకముందే చెప్పాలి, సతీ ముఖంలోకి ఇష్టంగా చూస్తూ అన్నాడు. సతీ అతని కళ్ళ వైపు చూసింది. పెద్దగళ్ళు, తెల్ల గుడ్లు, క్లియర్గా తెల్లగా ఉంది. మనిషి కరుకుగా నవ్వులో ఎగతాళి ధ్వనించినా కళ్ళు సౌమ్యంగా ఉన్నాయి, అంటే మనిషి పూర్తిగా సివిక్ కాదు అని తలుస్తూ, చెప్పండి అంది. ఇక్కడ కాదు, అవుట్డోర్లో. సతీ చేయి పట్టుకుని లేపాడు. నలిగిన తన బట్టల వైపు చూసుకుంటూ, ఇలాగేరానా అంది. నీవు ఏ దుస్తుల్లో ఉన్నా బాగుంటావు అంటూ చేయి పట్టుకుని దారితీస్తూ, సూర్యచంద్రులకు సొమ్ములు బట్టలు వేస్తే వాటికి ఎక్కువ అందం వస్తుందా, వెలుగొస్తుందా? అలాగే. శాండీ, నీవు కవిత్వం చెబుతున్నావు. నీలాంటి అమ్మాయిని చూస్తే ఎవరికైనా కవిత్వం పుట్టుకొస్తుంది. చెయ్యి చెయ్యి పట్టుకుని దిగిపోతున్న వారిని ఆ పక్క బిల్డింగ్లో నుంచి వర్మ చూశాడు. అతని కళ్ళల్లో ఆందోళన. ముందుకు వచ్చాడు. అంతలో వాళ్ళు కారులో కూర్చోవడం, మరుక్షణం కారు దూసుకుపోవడం. అంతేకాదు, ఇంపాలా కారు థళథళ మనడం. సతీ కారు ఎక్కే ముందు దాన్ని ప్రశంసాపూర్వకంగా చూడడం గమనించాడు. శాండీ, నీ కారు చాలా బాగుంది. లగ్జరీ నీకు అనుభవించడం చేతనవును. థ్యాంక్ యూ అన్నాడు. ఎవరైనా కాస్త మెచ్చుకుంటే చాలు, అతనికి ఎంతో సంతోషంగా ఉంటుంది. సతీ కారును అప్రిషియేట్ చేస్తుంటే కారు మెత్తగా సిటీ దాటేసింది. సతీ, పిలవగానే వచ్చావు. పైగా సిద్ధు నన్ను శత్రువుగా ట్రీట్ చేయడం నీవు గ్రహించే ఉంటావు. నన్ను నమ్మి వచ్చావు. నిన్ను ఇలాగే ఎక్కడికైనా ఎగరేసుకుపోతే ఏం చేస్తావు? సతీ కిలకిలా నవ్వింది. మా అమ్మీ ఎప్పుడూ భయపడుతుంది నా అందాల పాపను ఎవరెత్తుకుపోతారోనని. నేను ఇంటికి వచ్చేదాకా కళ్ళు మిటకరించుకుని ఉండేది. ఎక్కడో ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోయారని తెలిస్తే గడప దాటనిచ్చేది కాదు. అమ్మీ, నీవేం భయపడకు. ఎత్తుకు వెళితే 10 నిమిషాల్లో మరీ ఇంటికి తెచ్చి వదిలి వెళతారు అని పుణ్య అంటాడు. శాండీ, ఒకడు ఏం చదివాడో ఎంత గొప్పవాడో చెబితే కానీ తెలియదు. కానీ మనిషి ఎలాంటి వాడనేది అతని సంస్కారం, అతని పుట్టుక, అతని ప్రవర్తనలో తెలుస్తుంది. నీవు ఎంత పెద్దగా నవ్వినా నేను భయపడను. అందుకే నాకు నీ ఎండ్రాల్ ఇష్టం. దాన్ని అర్థమైందిలే, నేనంటే నీకు ఇష్టం అవునా? కబుర్లు చెప్పుకుంటూ రోడ్డు దాటి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెస్తపల్లెకు వచ్చారు. సముద్ర తీరం, దూరాన చేపల వేటకు వెళ్లే పడవలు బొమ్మల్లా కనిపిస్తున్నాయి. ఉప్పు తేమ కలిగిన గాలి స్పర్శ తమాషాగా ఉంది. హోటల్లో కార్ పార్క్ చేసి సతీచేయి పట్టుకుని గొడుగు నీడలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. వచ్చిన బేరర్ ముందు చల్లని పానీయాలనికి ఆర్డర్ ఇచ్చి ఉవ్వెత్తున లేచిన అలా ఒడ్డుకు వచ్చి మెత్తగా వెడకిపోతుంటే అలలతో ఆడుకోవాలనిపించి లేస్తున్న సతీచేయి పట్టుకుని, కూర్చోమంటూ నీతో ఆడుకోవటానికి రాలేదు అన్నాడు. రెండు చేతులపై గడ్డ మానించి చెప్పండి అన్నట్లు చూసింది. నీవెంత అందంగా ఉంటావో నీకు తెలియదు, తనలో తాను అనుకున్నట్లుగా అన్నాడు. సరే, నా అందం గురించి చెప్పడానికి ఇంత దూరం రావాలా? కాదు, నీ అంత అందమైన అమ్మాయికి అంతకంటే అందమైన మనస్సు ఉందని నిన్ను చూసిన మొదటి క్షణంలోనే గ్రహించాను. సతీ, నా చెంప మీద ఉన్న గాయం చూసావుగా, అది నా ముఖాన్ని ఎంత వికారం చేస్తుందో నాకు తెలుసు. నా చెంపని చూసిన వాళ్ళు ముఖంలో కలిగే మార్పు నాకు చిరాకును కలిగించేది. ఇదివరకు నా అందాన్ని చూసి వచ్చేవాళ్ళు ఇప్పుడు నా డబ్బును చూసి వస్తున్నారు. నన్నుగా లైక్ చేసి అభిమానించి రావట్లేదని నాకు తెలుసు. మీ గర్ల్ ఫ్రెండ్స్?
ఎలాగైనా అనుకో, నా చంపని నీ కనబడేలా ఉంచాను. నీలో, నీ చూపులో, నీ భావాల్లో ఎలాంటి మార్పు లేదు. కించిత్ కూడా కష్టపెట్టే భావం కానీ కుతూహలం కానీ, అదేంటి అలా ఉంది, ఏమైంది లాంటి సిల్లీ ప్రశ్నలు వేయని మొదటి వ్యక్తివి నువ్వే. ఆశ్చర్యం కలిగింది. నీవెవరో ఏమిటో కుతూహలం కలిగింది. నీ మీద ఇష్టం. నవ్వుతూ చూస్తున్న సతి ముఖంలోకి చూస్తూ చెప్పడం ఆపాడు. తర్వాత, ఇంతకాలం నాకేదో తక్కువైందన్న భావంతో అమ్మాయిలు నన్ను చూడగానే వాళ్ల కళ్ళల్లో కలిగే రియాక్షన్కి నా మనసు కుంచుకుపోయేది. ఇన్ఫీరియారిటీ కప్పిపుచ్చుకోవటానికి అహంభావిగా ప్రవర్తించేవాణ్ణి. నాలో భయం కలిగింది. ఎందుకో తెలుసా, వాళ్లలాగానే కాదంబరి కూడా చూస్తే, అసహ్యించుకుంటే ఆ ఊహే భరించలేకపోయేవాణ్ణి. వెంటనే వెళ్ళి కాదంబరికి నా వికారమైన ముఖాన్ని చూపించాలనిపించేది. కానీ నిన్ను చూశాక నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. నీలాగే కాదంబరి అందమైనది, నీకంటే పెద్దది, ప్రపంచాన్ని చూసింది. నీ చిన్న హృదయానికి అంత పెద్ద మనస్సు ఉన్నప్పుడు కాదంబరికి ఉండదా అన్న ధైర్యం వచ్చింది. నా మీద నాకు నమ్మకం కలిగింది. నిజమైన ప్రేమ ఉంటే తక్కినవన్నీ అతి స్వల్ప విషయాలని గ్రహించాను. ఆ ధైర్యం, ఆ నమ్మకం నీవే కలిగించావు. నా చిన్నారి సతీ, నీకెలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో తెలియలేదు. ఐస్ క్రీమ్ తెప్పించు. అందుకే నీ పాలబుగ్గల్లో పాలవాసన వస్తుంది. నవ్వాడు. రావణాసురుడిలా నవ్వకు. నీ గాయం చూసి కాదు, నీ నవ్వు చూసి దడుచుకుంటారు జనం. ఆవిడ కాదంబరి, పేరు చాలా బాగుంది. అందంగా ఉందంటున్నావు, వివరాలు చెప్పలేదు. లక్ష్మీకాంతమ్మ కూతురు అని క్షణం తర్వాత సింధూర్కి స్వయానా మేనత్త. ఐసీ అంటూ ఐస్ క్రీంపై గుచ్చిన బిస్కెట్ తింటూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు కళ్ళెత్తి చూసింది. సింధూర్ కంటే గొప్పవాడినని కాదు, కానీ సింధూర్ అమ్మగారు పొజిటివ్ టైప్. ఒక్కగానొక్క కొడుకు. అత్తరికానికి భయం వేసిందేమో. మొదటి నుంచి వారి కుటుంబాలు వేరైపోయాయి. పైగా కాదంబరి అంటే నాకు ఇష్టం. అందమైన భార్య కావాలని ఎవరికి ఉండదు. వాళ్ళెక్కడున్నారు? కాలిఫోర్నియాలో రెసిడాలో ఉన్నారు. అక్కడి నుంచే ఈ కారు తెప్పించాను. బంజారా హిల్స్లో కట్టిస్తున్న ఇల్లు డిసెంబర్లో పూర్తి అవుతుంది. ఇక్కడ ఉండరా? అందరం ఒక దగ్గరే ఉంటేలా మా తాతగారు తలా ఒక పట్టణం పంచుకోండిరా అని అంటుండేవారు. అలా శాండిల్య ద్వారా సింధూర్ కుటుంబ విషయాలన్నీ తెలుసుకోగలిగింది సతీ. సింధూర్ గుట్టు మనిషి, త్వరగా బయటపడే రకం కాదు. శాండిల్య చాలా భోళా మనిషి, మనసులో ఏదీ దాగదు. ఒకరికి తన బాధలు చెప్పుకుంటే గాని భారం తీరదు. కొద్దిసేపట్లో వారిద్దరి మధ్య ఎంతైనా బంధం ఏర్పడిన భావం వారిద్దరికీ కలిగింది. ఒకరినొకరు అర్థం చేసుకున్నట్లు స్నేహితుల్లా చేయి చేయి పట్టుకుని సముద్రపు అలల్లో కాళ్ళు తడుపుకొని తిరుగు ప్రయాణమైనారు. కారు ఆగింది. సతి దిగుతూ, నీవు రావా అంది. మీ బాస్కి అన్నీ అందుబాటులో ఇక్కడిక్కడే ఉన్నాయి. వచ్చిన పని అయిపోయింది. నా ప్రాణం హాయిగా తేలిగ్గా పై పైకి పోతుంది. అప్పుడే మీకు నూరేళ్లు నిండాయా? కాదంబరి వచ్చే వరకు నేల మీద ఉండాలి. యూ నాటీ గర్ల్ అంటూ గాల్లో ముద్దులు వదిలాడు. సేమ్ అంటూ వేళ్లు పెదాలకు తాకించి గాల్లో వదిలింది. సియు అంటూ చేతులు ఊపి చూస్తూ ముందుకు వెళుతుంటే, బై బై చెప్పి పరిగెత్తి వస్తుంటే కాంపౌండ్లోనే భక్తుడు కుక్కలు ఎదురయ్యాయి. సతీ, ఎక్కడికి వెళ్ళావు? బాస్ వచ్చి అడిగాడు. చాలా కోపంగా ఉన్నాడు. అయితే గప్చిప్గా వెళ్ళాలి అని వెనకమెట్ల నుంచి గదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి చేరి స్వామితో గుసగుసలాడుతున్నారు. స్వామికి క్షణం తీరిక లేకుండా ఉంది. ప్రయాణానికి స్వీట్లు హాట్లు తయారు చేసి ప్లాస్టిక్ సంచుల్లో వేసి నీట్గా ప్యాక్ చేస్తున్నారు. మధ్య మధ్య సతి వచ్చి అడిగే మాటలకి అరవల్లో చెప్పాలి. అది పనివాళ్ళు మాట్లాడే పదాలు వద్దు. శుద్ధు శుద్ధు అరవల్లో బోలో కావాలి. స్వామి పయ్యనే తమిళం హిందీ ఇంగ్లీష్ కలిసిపోయి నోటికి త్వరగా అవడి అందడం లేదు. భక్తుడు కిసుక్కుమని నవ్వాడు. అప్పుడే వర్మ వచ్చి వాకిట్లో నిల్చున్నాడు. ఇదో వీడిపయ్యా అంటే వీడి అబ్బాయి. వంద వామ్మా రామ్మా ఒళ్ళి వంగో, లోపలికి రండి. స్వామి నవ్వకుండా ఉండలేకపోయాడు. వర్మ నుదురు పట్టుకున్నాడు. వీడి వీడి, ఆఫీస్ గదిలో వాతావరణం ఎలా ఉందప్పా? మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తోంది. పాపం మీకు విమానంలో ప్రయాణం చేసే కాలం ఇంకా రాలేదు. సతీ భక్తుడు ఇద్దరూ లేచి నిల్చున్నారు. ఎందుకు? జోక్స్ వేయకు, టికెట్స్ కూడా తెచ్చావు కదా అంది. రిటర్న్ చేయడమో అయిపోయింది. సతీలో నిరాశ కొట్టొచ్చినట్లు కనబడింది. ఇలా నిరాశ చేస్తే ఇల్లు పీకి పందిరి వేసేది. తనకేది చెప్పకూడదు, చెబితే మాత్రం చేయాల్సిందే. చేతిలో పొట్లం కింద వేసి ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. సింధూర్ ఫైల్ చూస్తున్నాడు. ముఖం చాలా సీరియస్గా ఉంది. బాస్, హనీమూన్ క్యాన్సిల్ చేశారటగా. ఎందుకు? నీకు సంజాషి ఇచ్చుకునే అవసరం నాకు లేదు. లేకపోవచ్చు, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం జెంటిల్మెన్ లక్షణం. ఆశ పెట్టారు, ఆశ కురుపులు లేస్తాయని తెలుసా? బాస్, మీరు రాలేకపోతే హనీమూన్కి మేం పోతాం. సింధూర్ చివ్వున తలెత్తాడు. భక్తుడు, నేను పోతాం బాస్. బాస్, సింధూర్ చిత్రంగా చూశాడు. మాకేం భయం లేదు.
పళం ఉండాలే గాని ప్రపంచమంతా తిరిగి వస్తాం. పెళ్ళుమని ఉరుము ఉరిమినట్లు దొర్లుకుంటూ పోయినట్లు వర్మ నవ్వు గదిలోకి వచ్చింది. సింధుని చూస్తుంటే వర్మకి నవ్వాగటం లేదు. ఆపుకుందామన్నా అతని వశం కావట్లేదు. ది గ్రేట్ సింధూర్ వర్మ మాట ముగించలేదు. బల్ల మీద ఫైల్ ఎగిరొచ్చి అతని మీద పడింది. షట్ అప్ అని సింధూర్ గర్జించినా వర్మ నవ్వు ఆగకపోతే బయటికి వెళ్ళిపోయాడు. బాస్ నిజంగానే కోపంగానే ఉన్నాడు. వాతావరణం అనుకూలంగా లేదు. కానీ తనకంటే భక్తుడు ఎంత ఆశపడ్డాడు. విమానంలో వాడి జీవితంలో ప్రయాణం చేస్తాడా? ఎలా ప్రయాణం చేయాలో? కాజీరంగా ఫారెస్ట్లో ఏనుగు అంబారీయకి ఖడ్గ మృగాలను చూస్తామని ఇంకా ఎన్నెన్నో ఊహించారు. కలసి కలలు కన్నారు. నిరాశతో సతిముఖం వాడిపోయింది. ఏదో అడగాలని సింధూర్ వైపు చూసింది. అప్పుడే తన వైపు తిరిగాడు సింధూర్. మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. గబుక్కున తిరిగి సతి వెళ్ళిపోతూ తలుపు విసిరి కొట్టింది. వెంటనే జ్ఞాపకం వచ్చింది. అది తన ఇల్లు కాదని, తన కోపం పుణ్య మీద కాదని గుర్తించినట్లు మూసి ఉన్న తలుపు తెరుస్తూ సారీ అని వెళ్ళిపోయింది. వెళ్ళి తోటలో నైట్ క్వీన్ పొద కింద చేతులు పెట్టుకుని పడుకుంది. సతి పక్కనే ముత్తు కుక్కలు వచ్చి కూర్చోవటం సతికి తెలియనే లేదు. క్లిక్ మన చప్పుడికి ముఖంపై చేతులు తీసింది. మరొకసారి క్లిక్ మంటే కుక్కలు నీ పైన పడతాయి. అవి కరవ్వని చెప్పినట్లు మీ ఊరికి వచ్చి మీ బుద్ధులు నేర్చాయి. మరి అంత పని చేయకు. ప్రయాణం ఆగిపోయిందనే కదా రాణిగారి అలక. ప్రయాణం ఆగదు, కాకపోతే ఊరు మారుతుంది. విమానంలో చుట్టి రావచ్చు. అలక మానేస్తావా అన్నాడు. ఓకే అంది. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.